హాయ్ అండి, నేను డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. ఒక వ్యూవర్ అడిగిన ప్రశ్న అండి. సో సార్, మీకు ఒక కొడుకు ఉండి అతను ట్రాన్స్జెండర్ ఫీలింగ్స్తో ఉంటే అతన్ని యాక్సెప్ట్ చేస్తారా? జస్ట్ అడుగుతున్నాను. ఇది ఎంతటి మానసిక వేదనో నేను అర్థం చేసుకోగలనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రాన్స్జెండర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఇక్కడ. తర్వాత పిల్లలు ఏదన్నా పిల్లలేనండి, తల్లిదండ్రులకు వాళ్ళు ఎలా ఉన్నా కానీ దే ఆర్ ఆల్వేస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. దాంట్లో వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్, దాని గురించి దెర్ ఇస్ ఇంకా కన్ఫ్యూషన్ లేదు. సో కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు కదా, అలాగే మన పిల్లలు ఎలా ఉన్నా వాళ్ళు ఏ నెగిటివ్స్ ఉన్నా చాలాసార్లు అవి కనపడవు ఆ పేరెంట్స్కి. ఎందుకనంటే ఇట్స్ అంతే బ్లైండ్ లవ్, అన్కండిషనల్గా ఉండేది ఒక పేరెంట్స్కే. పిల్లల్లో అన్ని నెగిటివ్స్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగేది ఒక్క పేరెంట్స్ తప్పితే ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. తర్వాత రెండో పాయింట్కి వస్తే, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అన్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏ పేరెంట్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. రెండోది, అసలు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి? సో ఇదే ఒక పేషెంట్ని ఒక తల్లిదండ్రులు తీసుకొచ్చారు. మంచి అబ్బాయి, చక్కగా మంచి జాబ్ చేస్తున్నాడు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, మంచి శాలరీ, సో చాలా మంచోడు, వాళ్ళ అమ్మ నాన్నలను బాగా చూసుకుంటాడు. బట్ పెళ్ళి అంటే నేను పెళ్లి చేసుకోను అంటాడు, ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్స్ లేవు అని అంటాడు. సో వాళ్ళమ్మ గుచ్చిగుచ్చి అడిగితే, లేదమ్మా నాకు అసలు ఇక వాళ్ళమ్మ ఏం చేయాలో తట్టుకోలేక నా దగ్గర తీసుకొచ్చి ఇలా అంటున్నాడు, ఏంటండి యాక్చువల్గా ఈ అబ్బాయి చేసింది చాలా 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 మంచి పని అండి. తనకేంటి, తను అబ్బాయి అయ్యుండి తను ట్రాన్స్జెండర్ ఫీలింగ్స్ తన మైండ్లో ఉంటున్నాయి. అది నేను ఏంటనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా ఒక అబ్బాయికి యూజువల్గా అమ్మాయిల వైపు ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మాయిలకి అబ్బాయిల వైపు ఫీలింగ్స్ ఉంటాయి. వీళ్ళు పుట్టడం అబ్బాయిలుగా పుడతారు, బట్ అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉండవు, ఓన్లీ అబ్బాయిల మీదే ఫీలింగ్స్ ఉంటాయి. దాన్ని వాళ్ళు మార్చుకోలేరు, వాళ్ళ బ్రెయిన్లో ఇంకా మార్చుకోలేరు. బట్ పుట్టింది మగవాళ్ళే అయినా కానీ ఎంత చేసినా కానీ ఎంత బలంగా ఉంటాయి అంటే ఆ ఫీలింగ్స్ వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా దాంట్లోకి రారు. మీరు చూడండి, ఇప్పుడు ట్రైన్లో ఎక్కినప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్స్ వస్తుంటారు, పది పది గుంపులు గుంపులుగా. వాళ్ళు ఈ సొసైటీలో ఇమడలేక ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోతారు. మంచి మంచి ఇల్లున్నోళ్ళు కూడా వెళ్ళిపోయి వాళ్ళతో పాటే ఉంటారు. వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అందరూ కలిసి ఉంటారు. వాళ్ళు చాలా ఒక్కోసారి దుర్భరమైన జీవితం ఉన్నా కానీ అక్కడే ఉంటారు. కానీ మంచి ఇల్లు, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అందరు ఉన్న వాళ్ళతో ఉండరు, వాళ్ళ ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోతారు. సో అలా నా దగ్గరికి ఈ 2-3 మంత్స్లో 4 పేషెంట్స్ వచ్చారండి వేరే ప్రాబ్లమ్స్తో. ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది, నాకు ఫస్ట్లో చాలా కన్ఫ్యూషన్ ఉండేది, ఈ ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలా డౌట్స్ ఉండేవి. ఇప్పుడు ట్రాన్స్ అంటే ట్రాన్స్ అని అసలు ఎందుకు వచ్చింది పేరు, ట్రాన్స్జెండర్ అని ఎందుకు పేరు వచ్చింది? ఇది ఎందుకు వచ్చిందంటే హైడ్రోకార్బన్స్లో సిస్ ఐసోమరిజం, ట్రాన్స్ ఐసోమరిజం అని ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ కెమికల్ ఫార్ములా ఉంటుంది కానీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు గ్లూకోజ్ ఉంది, ఫ్రక్టోజ్ ఉంది, రెండు కెమికల్ ఫార్ములా సేమ్ బట్ దే ఆర్ ఐసోమర్స్. రెండిటికి C6H12O6 ఈజ్ ద ఫార్ములా. గ్లూకోజ్కి, ఫ్రక్టోస్కి, గెలక్టోస్కి, మ్యానోస్కి, వీటన్నిటికీ దే ఆర్ ఆల్ ఐసోమర్స్ అనమాట. అలాగే హైడ్రోకార్బన్స్లో ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉంటే చైర్ షేప్లో ఉంది, చైర్ లాగా ఉంది కదా, సారీ బోట్ షేప్లో ఉంది ఇలా. ఈ బోట్ షేప్లో ఉంటే దాన్ని సిస్ ఐసోమరిజం అంటారు. అదే ఇక్కడ ఒక కార్బన్ దగ్గర డబుల్ బాండ్ రివర్స్ అయితే ఇలా ఉంటే దాన్ని ట్రాన్స్ అంటారు. అంటే ఒకటి ఇలా ఉండాల్సింది, ఇలా తిరిగిపోతే దాన్ని ట్రాన్స్, సిస్ ఐసోమరిజం ట్రాన్స్ ఐసోమరిజం అంటారు. దాని నుంచి వచ్చిందన్నమాట ఈ పేరు. అండ్ ఇక్కడ ఏంటి, బాడీ అంతా, బాడీలో క్రోమోజోమ్స్ చూసినా మీసాలు ఉంటాయి, గెడ్డాలు ఉంటాయి, మగవాళ్ళకు ఉండే అవయవాలే అన్నీ ఉంటాయి, కానీ బ్రెయిన్ మాత్రం లేడీస్ బ్రెయిన్ లాగా ఉంటుందన్నమాట. వాళ్ళ ఆలోచన విధానం అది అంతా. అంటే కంప్లీట్గా ఇది ఇలా బోట్ లాగా ఉండేది రివర్స్ అయిపోయింది, చైర్ షేప్లోకి వెళ్ళిపోయింది, కాబట్టి దాన్ని ట్రాన్స్ అంటారు. ఆ హైడ్రోకార్బన్స్లో వాడే ఐసోమరిజం నేమ్ని ఇక్కడ ట్రాన్స్జెండర్ అని పెట్టారనమాట. యాక్చువల్గా దీంట్లో ఏం జరుగుతుందంటే, వాళ్ళు పుట్టినప్పుడు పుట్టుకతో మగవాళ్ళు, వాళ్ళకి పిల్లలు
పెద్దయి గెడ్డలు మీసాలు వచ్చే వరకు కూడా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇవన్నీ రావు కాబట్టి, తర్వాత వచ్చిన తర్వాత టెస్టోస్టిరాన్ ఉంది అంటే వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళు గెడ్డలు మీసాలు అన్నీ వచ్చేస్తాయి. వీళ్ళందరూ ట్రాన్స్ జెండర్ కింద మారటం అంటే ఏంటంటే బ్రెయిన్ మారిపోయింది. ఈ బ్రెయిన్ వాళ్ళ బాడీని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళకి గెడ్డలు వస్తే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి మీసాలు వస్తే వాళ్ళకి నచ్చదు. ఎందుకు, లేడీస్కి నచ్చుతుందా? నచ్చదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది కన్వర్ట్ అయిపోతారు. అంటే ఏంటి, ఇంటి నుంచి వెళ్ళిపోతారు, ఇంట్లో ఇమ్మట్లేరు, వెళ్ళిపోయి ఆపరేషన్లు కూడా చేయించేసుకుంటారు. ఏ ఆపరేషన్ చేయించుకుంటారు, మగవాళ్ళకు ఉండే అవయవాలు ఉంటాయి కదండి, అవన్నీ తీయించేసుకుంటారు. తీయించేసుకుని చిన్న వెజెనోప్లాస్టీ అనే టైపు చిన్న పౌచ్ లాగా కూడా చేయించుకుంటారు. అంటే ఎప్పటికీ కూడా సృష్టిలో ఒక మగవాళ్ళలాగా పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళలాగా మారటం అనేది ఉండదు, కానీ మగవాళ్ళకు ఉన్న అవయవాలు నాకు నచ్చట్లేదు నేను అని వాళ్ళు తీయించేసుకుంటారు. అంటే ఎంత పెద్ద నిర్ణయమో చూడండి. అంటే వాళ్ళ బ్రెయిన్లో ఆ ఆలోచన ఎంత బలంగా ఉంటుంది ఈ అనేది కూడా ఆలోచించండి. వాళ్ళు ఇంకా మారిపోయి ఇంకా వాళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఉంటారన్నమాట. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అడిగాను, ఏంటంటే ఒక అబ్బాయి ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాను నేను పెళ్లి చేసుకోను అని. సో తను చేసింది కరెక్ట్. ఏంటి, తను ఇంకొకళ్ళ జీవితం పాడు చేయకూడదని చెప్తే వీళ్ళేమో, వీళ్ళకేమో ఈ సొసైటీలో ఎలా బతకాలి ఇలాంటి వాళ్ళతో అన్నట్టుగా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారన్నమాట. ఇది ఒక ఒకళ్ళది. ఇంకొకళ్ళు నా దగ్గర వేరే ప్రాబ్లంతో ఆపరేషన్ కోసం వచ్చారు, వాళ్ళు ట్రాన్స్ అన్నమాట. వాళ్ళు చెప్పారు, ఏంటమ్మా మీరు ఇలా అయిపోతే ఎలాగమ్మా, ఆ ట్రాన్స్జెండర్తో వాళ్ళ అక్క వచ్చింది, అక్క వచ్చి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది, వీడంటే నాకు చాలా ఇష్టం అండి, వీడు ఇలా ట్రాన్స్ కింద మారిపోతే, వాడి ఇంట్లోంచి పారిపోయాడు, పారిపోయి ఇట్లా చేశాడు, నాకు ఇంట్లో ఉంటే ఆనందం లేదంటున్నాడు, వాళ్ళతో ఉంటేనే ఆనందం ఉందని అంటున్నాడు, సరే మేమేం చేయలేం, కాకపోతే వీడు నాకు ఇష్టం, మాకున్నది ఒకే ఒక కొడుకు, వాడు ఇలా అయిపోయాడు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నాకు డైవర్స్ అయిపోయింది, ఇప్పుడు మా నాన్న ఆరోగ్యం బాగాలేదు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు పాపం. నేను అప్పుడు వాళ్ళని అడిగాను, ఏంటంటే ఇలా ఇంట్లో వాళ్ళందరినీ ఇలా బాధ పెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఉండటం కరెక్ట్ కాదు కదా అంటే, సో అలా ముగ్గురు నలుగురు వచ్చిన వాళ్ళందరితో కూడా వేరే ఆపరేషన్ కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు అడిగితే వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నారు. ఏమండి, ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని చూస్తే మీకేమనిపిస్తుంటుంది, ఓకే ఈ డ్రెస్ బాగుంది, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది, మాకు అలా అనిపించదండి, మా మనసులో ఏమనిపిస్తుంది అంటే ఒక అందమైన అమ్మాయిని చూస్తే అబ్బా ఈ అమ్మాయి ఎంత బాగా డ్రెస్ వేసుకుంది, నేను ఇలా ఎలా రెడీ అవ్వాలి అని మా ఆలోచన వస్తుంది. అంత బలంగా వచ్చే ఆలోచన మేము ఆపలేకపోతున్నాము. సో మేము పుట్టుక మగ పుట్టుక పుట్టినప్పటికీ కూడా ఒక అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయిలాగా నేను ఎలా ఉండాలని నేను ఆలోచిస్తున్నాను, అలా ఉండి నేను ఇంకొకళ్ళని ఇంప్రెస్ చేయాలన్నట్టే చూస్తున్నాను, కానీ ఇంకొక అబ్బాయిని నా ఫీలింగ్స్ నా కంట్రోల్లో లేవు అని, అంత బలమైన ఫీలింగ్స్ ఉంటాయని చెప్పారన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది. సో నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎంబీబీఎస్లో ఇప్పటికీ గుర్తుంది, ఫోరెన్సిక్ మెడిసిన్ చదువుతున్నప్పుడు థర్డ్ ఇయర్లో ఒకసారి మా ప్రొఫెసర్ని ఏదో క్వశ్చన్ అడిగారు, హిజ్రాస్ అంటే తెలుసా అని. నాకు తెలియదు అప్పుడు యాక్చువల్గా, నేను నిలబడి తెల్లమోహం వేశాను. ఆయన కోప్పడిపోయాడు, నాకు తెలిసి నేనేం చెప్పట్లేదు అని అనుకుంటున్నాడో, నన్ను అరిశారనమాట. సో నాకేం తెలియలేదు, నాకు అర్థం కాల. అప్పుడు తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పారు, అంటే మరెందుకో సంభవం ఆ వర్డ్ నేను అప్పట్లో వినలేదు, నేను ఆన్సర్ చేయలేదన్నమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా పుట్టుకతో మగవాళ్ళు, వాళ్ళ ఫీలింగ్స్ ఆడవాళ్ళకు ఉన్న ఫీలింగ్సే ఉండటం వల్ల, వాళ్ళ బాడీని యాక్సెప్ట్ చేసుకోకపోవటం వల్ల, వాళ్ళు కొంతమంది ఎర్లీ స్టేజ్ గెడ్డం మీసాలు వచ్చిన తర్వాత వాళ్ళు బీజాలు కూడా తీయించేసుకుంటారు, మగవాళ్ళకు ఉండే అవయవాలన్నీ తీయించేసుకుంటారు. ఒకసారి గడ్డం మీసాలు వచ్చిన తర్వాత అవి తీసేసినా కానీ ఇంటెన్స్గా గడ్డం మీసం రాదు, కానీ గడ్డం మీసం ఆ ముదురుతనం లేడీస్కున్న లేతతనం రాదు. కొంతమంది ఏం చేస్తారు, ఎర్లీ స్టేజెస్లోనే తీయించేసుకుంటారు, అంటే అసలు గడ్డం మీసం రాకముందే ఆ పని చేస్తే వాళ్ళు కొంచెం ఫీల్ గొంతు మారకపోవటం, ఈ గడ్డం మీసం రాక కొంచెం కోమలంగా ఉండటం అట్లా ఉంటారన్నమాట. సో ఇది ట్రాన్స్జెండర్స్ గురించి అండి.
నేను ఫస్ట్ ఇదేమో హార్మోనల్ అని అనుకున్నాను అప్పట్లో, ఒకప్పుడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు. అది ఇది హార్మోనల్ ప్రాబ్లం కాదు, ఇది బ్రెయిన్లో ప్రాబ్లం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.